లోకల్ న్యూస్ కు స్వాగతం. ఏపీలోని మున్సిపల్ కార్మికులు నేడు భారీ ర్యాలీ నిర్వహించారు. జీవో 279ని రద్దు చేయాలని, తమకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తుమ్మలపల్లి కాలక్షేత్రం నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వల్లే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 110 మున్సిపాలిటీలకు గాను 106 మున్సిపాలిటీలు ఈరోజు సమ్మెబాటు పట్టారు. కార్మికులు అడుగుతున్నది గొంతెమ్మ కోరికలు కాదు, మమ్మల్ని పర్మనెంట్ చేయండి, కాంట్రాక్టర్లకు మున్సిపాలిటీలను తాకట్టు పెట్టకండి, మా జీవితాన్ని బానిసలుగా మార్చొద్దని చెప్పేసి ప్రభుత్వాన్ని 3 సంవత్సరాలుగా అడుగుతా ఉంటే ప్రభుత్వం పెడచెవిని పెట్టి మేము మిమ్మల్ని బానిసలుగా మారుస్తాం, మున్సిపాలిటీలను తాకట్టు పెట్టేస్తాం, ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తామని చెప్పే పద్ధతిలో వ్యవహరించింది. దాని ఫలితంగా మేము ఈరోజు సమ్మెలోకి వెళ్తున్నాం. ఈ 3 సంవత్సరాలు అనేక సార్లు మంత్రి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డిఎంఏ గారు చర్చలు జరిపారు. కార్మికుల జీతాలు పెంచడానికి కానీ, కరువు పత్యం ఇవ్వడానికి కానీ, ఉద్యోగాలను పర్మనెంట్ చేయడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కాల. కానీ కాంట్రాక్టర్లు మాత్రం మున్సిపాలిటీ సొమ్ము దోచిపెడతానికి ఇప్పటివరకు ఇస్తున్నటువంటి ఏదైతే కమిషన్ 5% 10% పెంచారు. యంత్రాల యజమానులకి యంత్రాలు అమ్మి కొనుగోలు చేసి వాళ్ళకి లాభాలు తెచ్చిపెట్టడానికి వాళ్ళ దగ్గర కమిషన్లు కాజేయడానికి ఊడ్చే మిషన్లు, కాలువలు బాగు చేసే మిషన్లు కొంటున్నారు. ఇప్పుడు మహిళా కార్మికులతోటి మెడలో 300 గ్రాములు బరువు ఉన్నటువంటి స్కానింగ్ మిషన్లు తగిలిస్తున్నారు గుదిబండల్లాగా. వీటన్నిటికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఈ ప్రభుత్వం కార్మికులకు 18,000 రూపాయల జీతం ఇవ్వకుండా మాడుస్తూ ఉంది. కాబట్టి దీన్ని నిరసిస్తూ మేము సమ్మె చేస్తూ ఉన్నాం.